చెప్పు శ్రీధర్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ప్రచారానికి రావట్లేదు. దాదాపుగా అంటే ఏమంటే డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఇంకా 20 22 రోజులు మాత్రమే ఉన్నాయి. మరి వెంకటరెడ్డి గారు ఏమో విదేశాలకు వెళ్తా అని చెప్పేసి అంటున్నారు. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఏం చెప్తావు? ఇది ఇప్పుడు ఎవరిని అడిగినా నాట్ ఓన్లీ కాంగ్రెస్ నాట్ ఓన్లీ మునుగోడు, ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ క్లియర్ గేమ్, అది ప్లాన్డ్ బై బీజేపీ. బీజేపీ చేసిన గేమ్ కి నడిపిస్తున్నది కోమటిరెడ్డి బ్రదర్స్ బలవుతున్నారు, అది పక్క అర్థమవుతున్న విషయం. అది నాకు కాదు, ఒక ఎవరు ఎంత చిన్న పిల్ల అబ్బాయిని అడిగినా అదే చెప్తారు. అది ఓకే, సో మరి వెంకటరెడ్డి గారి పైన కోపాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి మీకు? ఇప్పుడు వరకు కోపాలు అయితే ఎందుకు ఇట్లా చాలా చెప్తున్నారా? ఇప్పుడు లేదా, ఎందుకంటే ఇప్పుడు స్టార్ కంపెనీ అంటే ఆఫ్ కోర్స్ పిసిసి లెవెల్ ఆయన దట్టు, మళ్ళీ ఆయన కాన్స్టిట్యూయెంట్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి, హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఎలక్షన్స్. యాక్చువల్లీ అవును, అతనికి ఇదంతా లేకుండా ఇక్కడెక్కడికో, నేను ఇప్పుడు వెళ్తా అంటే ఒక 2 ఇయర్స్ ముందు వెళ్ళిపోయిన కరెక్ట్. ఇప్పుడు ఇదేంది బైపోలిజ్, ఇంకా 20 డేస్ టు గో మనకి. అవును అంతే. ఇప్పుడు వెళ్తా అంటున్నాడు, సో అదేంది మరి మీ మండలంలో కానీ మీ నియోజకవర్గంలో ఏం మాట్లాడుకుంటున్నారు? మరి వెంకటరెడ్డి గారు లేకపోతే గెలవడం కష్టమేనా? గెలవడం కష్టం ఎందుకుంటారు సార్? మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు కదా, ఆయన తిరుగుతాడు, మేము ఆయనతో పాటు మేము తిరుగుతాం. ఇప్పుడు ఒక ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయాడు, ఆయనతో పాటు మేము వెళ్ళలేము కదా. అవును, పార్టీకి వస్తుంటారు పోతుంటారు, ఆయన తిరిగితే మాకు కూడా కొంచెం పాజిటివ్ టాక్ ఉండేది, అన్న ఉండే అనేసి మాకు కూడా ఉండేది. ఆయన లేని అనేసి ఆయనతో పాటు మేము కూడా ఫారెన్ వెళ్ళలేము కదా, అబ్రాడ్ వెళ్ళలేము కదా, మేము కూడా పార్టీని వదిలేసి వెళ్ళలేము కదా. ఉన్నోళ్ళతో తిరుగుతాం, కష్టపడతాం, గెలిపించుకుంటాం. ఓకే. ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికి ఉన్నారు శ్రీధర్? ఇప్పటికైనా మా ఊరు మొత్తం మాతోనే ఉందన్న కాంగ్రెస్. దాదాపుగా నియోజకవర్గంలో ఒక అంచనా వేద్దాం, ఎంతమంది ఉండొచ్చు? మాకు ఇంత ముందు 96,000 92 అనుకుంటా. 92,000 అనుకుంటా. ఇప్పటికైనా ఆ ఓట్లు మేము తీసుకొచ్చుకుంటాం, మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపించుకుంటాం అన్న. అయితే ఇప్పుడు టాక్ ఏంటంటే ఒక 60,000 ఎవరికైతే క్రాస్ అయితే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. 60,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉందనుకోవచ్చు. పడుస్తా పక్కా పడితే ఇప్పుడు గెలుస్తాం.